కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ శ్రీకర హాస్పిటల్ 8 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను ఇక్కడే. సో ఆస్టియోఆర్థరైటిస్ టుడే టాపిక. ఆస్టియోఆర్థరైటిస్ కామన్ గా ఏజ్ ఫ్యాక్టర్ ఆర్థరైటిస్ టియర్ అండ్ వియర్ అని అనుకుంటాం. సో ఎబో 45 ఏజ్ లో కామన్ గా మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతామండి. ఇది జనరల్ అయి ఉండొచ్చు, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఒబేసిటీ అయి ఉండొచ్చు. సో ప్రైమరీ కాజెస్ అన్నోన్, సెకండ్ కాజ్ అనేది మనం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. సో ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ ద వన్ ఆఫ్ ది కాజ్. అండ్ పోస్ట్ ట్రామాటిక్ ఇల్నెస్ అండ్ ఇంజురీస్ అండ్ క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉండకుండా కాంట్రోమలేష్ కానీ బట్టిలో ఫేమరల్ ఆర్థరైటిస్ కూడా మనకి ఆస్టియోఆర్థరైటిస్ కానీ కామన్గా కాజ్గా ఉంటా ఉంటే. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది మామూలుగా మనకి ద వెయిట్ బేరింగ్ జాయింట్ నీ అనేది. సో మన బాడీ వెయిట్ అంతా కూడా నీ అనేది బేర్ చేస్తూ ఉంటుంది. అథ్లెటిక్ వాళ్ళు కూడా ఇంజురీ వల్ల కూడా ఆర్థరైటిస్ అనేది కాజ్ రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ అనేది మామూలుగా మనకి లోపల ఉండే కాటిలేజ్ అనేది తగ్గుతుంది. అందులో తగ్గుతూ ఉంటే న్యారో కింద స్పేస్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల రబ్బింగ్ పెరుగుతూ ఉంటుంది. రబ్బింగ్ పెరగడంలో మనకి మీడియల్ సైడ్ కానీ లాటరల్ సైడ్ కానీ జాయింట్స్ అనేవి కొంచెం బ్రేక్ అయ్యి చిన్న ఆస్టియోపైట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల నడుస్తుంటే ఇన్స్టెబిలిటీ అనే ఫీలింగ్ అనేది మనకు ఫీల్ అవుతూ ఉంటారు పేషెంట్స్. ఎక్కువ దూరం కూడా నడవలేకపోవచ్చు. మనం ఎక్స్రే తృణం తీసేసుకుంటే డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అప్ టు గ్రేడ్ 5 వరకు, పాపులర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు మనకి సర్జరీస్ అనేవి రికమెండెడ్గా ఉంటా ఉంటాయి. సో మనకి దానికి కొంచెం ప్రికాషన్గా ఫిజియోథెరపీ అనేది ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ వల్ల ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఎక్సర్సైజ్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరం. లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కొంచెం లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అవన్నీ ఉంటా ఉంటే అవన్నీ అవాయిడ్ చేసేసుకోవడం బెటర్. డైలీ ఎక్సర్సైజ్ అండ్ మజిల్ స్ట్రెంత్ అండ్ క్యాల్షియం ఇంటేక్ తీసేసుకోవడం కానీ అండ్ డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అలవాటు ఉండడం కానీ కొంచెం బెటర్ అవాయిడ్ చేయచ్చు. సో ఫిజియోథెరపీ ఏంటంటే ఇనిషియల్గా ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ అనేది అడ్వైజ్ చేస్తాము. అండ్ ప్రికాషన్స్కి వచ్చేసేసి కింద కూర్చోకూడదు, కింద కూర్చున్న బాత్రూమ్లో కూర్చోకూడదు, మెట్లకి దిగకూడదు, క్రాస్ లెగ్ సిట్టింగ్ చేయకూడదు అనేసి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి చేసే టైంలో పెయిన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నడవలేకపోవచ్చు, కుంటుతో నడవచ్చు. డైలీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి చాలా డిస్టర్బ్గా ఉంటుంది అన్నమాట, డైలీ డే టు డే టు యాక్టివిటీస్లలో కూడా. సో దీంట్లో ఏంటంటే కామన్గా మనం నీ స్ట్రెంగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. నీ అనేది స్ట్రైట్గా చాపేసేసేసి ఒక 10 సెకండ్ హోల్డ్ చేసేసేసి మడుచుకోవడం. ఈ ఎక్సర్సైజ్ ఒక 30 టైమ్స్ మార్నింగ్, 30 టైమ్స్ ఈవినింగ్, 30 టైమ్స్ నైట్ చేసుకోమని చెప్తూ ఉంటాం. అలానే ఇంకొక ఎక్సర్సైజ్ కొరస స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఎందుకంటే జాయింట్ స్టెబిలిటీ ఉండాలంటే చుట్టూ మజిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే మజిల్ స్ట్రాంగ్ అండ్ జాయింట్ స్టెబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. సో కింద మోకాల కింద చిన్నగా టవల్ రోల్ చేసేసుకొని పెట్టుకుని మోకాలు గట్టి కింద ప్లస్ చేయమని చెప్తా ఉంటాను. గట్టి ప్లస్ ఇట్లా ఒక 10 సెకండ్స్ పెట్టేసేసి వదిలేయడం, మళ్ళీ 10 సెకండ్ పెట్టేసేసి వదిలేసేయడం. సో ఈ ఎక్సర్సైజ్ అండ్ ఇప్పుడు నేను చేసి చూపించిన ఎక్సర్సైజ్ ఏంటి అనుకోవడానికి మనకు జాయింట్ మొబిలిటీకి హెల్ప్ చేసే ఎక్సర్సైజ్ అనమాట. సో దీంట్లో ఎక్కువగా మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటి అంటే ఫుడ్ కొంచెం క్యాల్షియం ఇంటేక్ పెంచేసి చేసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేసుకోవడం. దెన్ ఒకవేళ ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయితే మనకు స్టేజ్లో ఉన్నంటే మాత్రం 20 మినిట్స్ వాకింగ్ కంఫర్టబుల్గా ఉన్న వరకు వాక్ చేయండి అని చెప్పేసి చేస్తూ ఉంటాం. స్టేజ్ టూలో కూడా మనం ఏంటంటే కొంచెం నీ క్యాప్ సపోర్ట్ చేసుకోమని చెప్పేసి. దాని తర్వాత కొంచెం స్టేజ్ సెకండ్కి వెళ్ళారో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నడవడం కూడా అని అనుకుంటే హింజుడ్ నీ క్యాప్స్ అనేవి సపోర్ట్ చేసుకోమని చెప్తాం. ఫలక్రమ్ నీస్ అనేసి ఉంటాం, ఫలక్రమ్స్ వస్తూ ఉంటాయి మనకు హింజుడ్ నీ క్యాప్. ఫంక్షనల్ నీ బేస్ అంటుంది అండి. అలానే అదేంటంటే మనం జాయింట్ అనేది స్టెబిలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ముందుకు వెళ్ళిపోకుండా స్టెబిలిటీ ఉంటుందని స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి గ్రేడ్ 2, గ్రేడ్ 3 వెళ్ళిపోతుంది అనుకుంటే మాత్రం ఆర్థోపెడిషియన్ కలవడం బెటర్. దాని ముందు ఏంటంటే ఫిజియోథెరపీలో కొంచెం మనం IFT అనే ట్రీట్మెంట్ పెట్టేసేస్తాం. హాట్ వాటర్ ఫౌమెంటేషన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో నేను చెప్పినంత ప్రికాషన్ అనేది కూడా జాగ్రత్తగా పాటించమని చెప్తూ ఉంటాం అనమాట.
సో పోస్ట్ నీ రీప్లేస్మెంట్ లో కూడా ఫిజియోథెరపీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. డే వన్ లోనే మనం యాక్టివ్గా నడిపించడం జరుగుతూ ఉంటుంది. డే టూ వరకు ఇంకా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడము, నార్మల్గా స్టెప్స్ ఎక్కువడం అలాగే ఉంటా ఉంటుంది. మనం డైలీ ఎక్సర్సైజ్ కొంచెం ఒక 2-3 weeks పోస్ట్ ఆపరేటివ్ నీ రీప్లేస్మెంట్లో కంటిన్యూ చేసేసి ఉంటాం. మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడం అనేది చూస్తూ ఉంటాం.